प्रभु कायु नित्या मुनि लोतु मनतो ओ बतुलारा मन मंदरामु नित्यामु येसु निस्तुतिंचेदामु ओ बतुलारा मन मंदरामु शक्ति मंतुडु मन प्रभु येसु तोटिला कुंड कापाडुनु శక్తి మంతుడు మన ప్రభు యేసు కోట్రిల్ల కుండ కాపాడును నిర్దోషులనుగా ప్రభు నిర్దోషులనుగా ప్రభు నిలుపును తన మహిమతో నిలుపును తన మహిమతో తలచును తన కృపలను ఎన్నాడు విడువడు మనలా తలచుము తన కృపలను ఎన్నాడు విడువడు మనలా ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము ఓ భక్తులారా మనమందరము కృంగిన భక్తులార మీరు భంగపాచు శత్రువుపై కృంగిన భక్తులార మీరు భంగపాచు శత్రువుపై జగముపై చాటుడి జయము జగముపై చాటుడి జయము జయము జయమని ప్రభుకే జయము జయమని ప్రభుకే యుగ యుగములు మన ప్రభుకే హల్లెలూయా గీతములతో యుగ యుగములు మన ప్రభుకే హల్లెలూయా గీతములతో ఓ బతులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము ఓ బతులారా మనమందరము ఐదు వందల యాభై ఏడు పాట సంఖ్య 557 నింపుమో ప్రభు అనన్ను నింపుమో ప్రభు అనన్ను సర్వసంపూర్ణతతోను నన్ను సర్వసంపూర్ణతతోను నన్ను నింపుము నీదు ఆత్మతో నన్ను నింపుము నీదు ఆత్మతో నన్ను నింపుము సర్వశక్తితో నన్ను నింపుము సర్వశక్తితో నన్ను నింపుమో ప్రభువ నన్ను
నింపుమో ప్రభువ నన్ను సర్వ సంపూర్ణతతోను నన్ను సర్వ సంపూర్ణతతోను నన్ను పరమానందముతో నింపుము నన్ను పరమానందముతో నింపుము నన్ను ఆత్మీయ శాంతితో నింపుము నన్ను ఆత్మీయ శాంతితో నింపుము నన్ను నింపుమో ప్రభువ నన్ను నింపుమో ప్రభువ నన్ను సర్వ సంపూర్ణతతోను నన్ను సర్వ సంపూర్ణతతోను నన్ను నీదు మహిమతో నింపుము నన్ను నీదు మహిమతో నింపుము నన్ను ఫలములతో నా జీవితమును ఫలములతో నా జీవితమును నింపుమో ప్రభువ నన్ను నింపుమో ప్రభువ నన్ను సర్వ సంపూర్ణతతోను నన్ను సర్వ సంపూర్ణతతోను నన్ను నింపుము ప్రభువ జీవముతోను నింపుము ప్రభువ జీవముతోను నింపుము ప్రేమతో నన్ను ప్రభువ నింపుము ప్రేమతో నన్ను ప్రభువ నింపుమో ప్రభువ నన్ను నింపుమో ప్రభువ నన్ను సర్వ సంపూర్ణతతోను నన్ను సర్వ సంపూర్ణతతోను నన్ను సత్యముతో నా హృదయమును సత్యముతో నా హృదయమును నెనరుతో నింపుము హృదయమును నెనరుతో నింపుము హృదయమును నింపుమో ప్రభువ నన్ను నింపుమో ప్రభువ నన్ను సర్వ సంపూర్ణతతోను నన్ను సర్వ సంపూర్ణతతోను నన్ను సత్యముతో నా హృదయమును అది పడేసమా విశ్వాసముతో నింపుము నన్ను విశ్వాసముతో నింపుము నన్ను నీ జ్ఞానముతో నింపుము నన్ను నీ జ్ఞానముతో నింపుము నన్ను నింపుమో ప్రభువ నన్ను నింపుమో ప్రభువ నన్ను సర్వ సంపూర్ణతతోను నన్ను సర్వ సంపూర్ణతతోను నన్ను ఊటల దారలయను భావమును ఊటల దారలయను భావమును నదులను నుండి పారానిమ్ము నదులల నుండి పారానిమ్ము నింపుమో ప్రభువ నన్ను నింపుమో ప్రభువ నన్ను సర్వ సంపూర్ణతతోను నన్ను
ಸರ್ವಸಂಪೂರ್ಣತೋನು ನನ್ನು. వాక్యంలోకి వెళ్దాం రండి. దేవుని మహాకృపచేత దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయం కొరకై దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. అనేకులు ఇది నన్ను చూడాలని ఆశపడ్డారు కానీ చూడలేకపోయినారు. ప్రభు నూతన సంవత్సరంలో ఈ యొక్క మరి ప్రార్థన కూడికలో అనగా 8వ దినమున దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ 8వ దినములో మరి మొదటి వారము, మొదటి సంవత్సరము, మొదటి నెలలో దేవుడు మనల్ని ఉంచాడు. కాబట్టి దేవుడు మనల్ని దర్శించాలని ఈ నూతన సంవత్సరంలో నూతనమైన విధానములో ప్రభు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. అయితే మనము చేయవలసింది ఏంటంటే ఆయన దగ్గర కనిపెట్టాలి. ఆయన ఏ విధంగా నడిపించాలని కోరుతున్నాడో, దేని కొరకై నడిపించాలని కోరుతున్నాడో మరి మనము ప్రభువుని అడిగి ప్రభు దగ్గర కనిపెట్టినట్లయితే ప్రభు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. అందుకని విలాప వాక్యము 3:26 యిర్మీయా ద్వారా ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. రండి, విలాప వాక్యములు 3:26 25 వద్దాం. నన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదికి వారి ఎడల ఆయన దయచూపువాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఏం చెప్తున్నాడు దేవుడు? ఓపికతో కనిపెట్టడం. కాబట్టి దేని కొరకు ఓపికతో కనిపెట్టాలి అని మనం చూస్తే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి. రక్షణ లేని వారు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి. రెండవది, ఆపదలు ఉన్నవారు వారికి ఉన్నటువంటి ఆ రక్షణ ఆపద నుండి తప్పించబడుట కొరకై రక్షణ కొరకు కనిపెట్టాలి. రెండవదిగా, దరిద్రత ఉన్నవారు ఐశ్వర్యం కొరకు లేకపోతే ఆశీర్వాదం కొరకు కనిపెట్టాలి. లేక మరి రోగములు ఉన్నవారు తమ రోగము యొక్క స్వస్థత కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. ఎవరి దగ్గర కనిపెట్టాలి అని మనం చూస్తే అక్కడ 25వ వచనం చేస్తాం, తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. కాబట్టి ఈ లోకంలో ఎంతోమందిని మనం ఆశ్రయిస్తాం కానీ వారు మనల్ని అవసరానికి ఉపయోగించుకుని వదిలిపెట్టేస్తారు. చాలాసార్లు వ్యక్తిగత జీవితంలో ఇది అనుభవం. మనము ఎంతోమందిని మనకు మనము మన అవసరత నిమిత్తమే, మనకు అక్రత నిమిత్తమే ఆశ్రయిస్తాము. కానీ మనము ఆశ్రయించిన దాన్ని బట్టి వారు ఛాన్స్ తీసుకుంటారన్నట్టు. ఏంటి, మనకు ఏదో అవసరం కొరకు మన దగ్గరికి వచ్చాడు ఇడు, కాబట్టి ఈ అవసరతను ఆసరా చేసుకుని మనం ఏం చేద్దాం, వీడిని మింగేద్దాం, వీడిని తినేద్దాం అన్నట్టుగానే లోకంలో జనులు చూస్తారు. అవసరం అయిపోయేంత వరకు మనం అవసరం కోసం వెళితే మనకు సహాయం చేరు సరికదా. వారు మనల్ని మింగేంత వరకు కల్పనా కథలు, రంగురంగులు ఇవన్నీ మనల్ని చూపించి స్వర్గములు అరిచేతుల స్వర్గాన్ని చూపిస్తారు. ఇది మనుషుల యొక్క లక్షణం, మనుషుల యొక్క స్వభావం. అయితే దేవుడు తను వెదుకవారి ఎడల ఆయన దయచూపువాడట. ఏంటంట, తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదకవారి ఎడల ఆయన దయచూపువాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికతో కనిపెట్టుట మంచిది. అయితే దావీదు యొక్క జీవితంలోకి మనం వెళ్ళి చూస్తే దావీదు కూడా తన యొక్క రక్షణ కొరకై కనిపెట్టాడు. తన యొక్క పాపంలో పడిపోయినప్పుడు, తన జిగట గల దొంగలు కూరుకుపోయినప్పుడు, తనకు ఆశ్రయం లేనప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుంటూ, నీకే కేవలం నీకే విరోధముగా పాపం చేసి ఉన్నాను,
నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను, కావున ఆజ్ఞప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదువు. నేను పాపమును పుట్టినవాడు, పాపమును నా తల్లి గర్భము ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతరంగమున నాకు జ్ఞానం తెలియజేవాడు. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపములను పరిహరింపు, ఏమం కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుము. 51:4 నుంచి మాటలు రాయబడుతూ వచ్చినాయి. దేని కొరకు కనిపెట్టాడు దావీదు అని చూస్తే, తన పాపములో పడిపోయినప్పుడు పాపము తనని జిగటగల దొంగ ఉబ్బులోనికి త్రోసివేసినప్పుడు, ఆ పాపములో నుండి తను లేవలేనప్పుడు దేవుని మీద అతడు ఆశ కలిగి కనిపెట్టాడంటే, ఏంటి ఇస్సోపుతో నా పాపములు కడుగు ప్రభువా, ఇమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగు ప్రభువా అని చెప్పి దేవుని ఎదుట తన పాపంలో ఒప్పుకొట్టు, నీకే కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, దీని నుండి కరుణించేవాడు, దీని నుండి మరి పైకి లేవనెత్తేవాడు, దీని నుండి మరి కాపాడేవాడు, ఈ పాపం నుండి క్షమించి నాకు శుద్ధ విరోధించేవాడు ఎవడు ఈ భూమి మీద లేడు, కానీ నువ్వే నన్ను ఇసోపుతో కడిగేవాడివి, నా పాపములను పరిహరించేవాడివి, కాబట్టి నీ దగ్గర కనిపెడుతున్నానని చెప్పి 40:1 వ్రాస్తూ వస్తున్నాడు. ఏమిటంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు సేవ్యోగ్య నా మొర ఆలకించాను. చూడండి, అక్కడ విలాప వాక్యంలో మనం చూస్తాం, ఏమని చూస్తామంటే, సహనముతో ఆయన కొరకు ఏం చేయాలంట, ఆయన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆయన సహాయం చేయగలిగినవాడు కాబట్టి ఆయన దగ్గర మనం సహనముతో కనిపెట్టితే మంచిది అని మరి యిర్మీయా విలాప వాక్యంలో రాస్తున్నాడు. తన వెదుకువారిలో ఆయన దయా చూపువాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో. కాబట్టి ఈ విషయంలో దావీదు సంపూర్ణంగా ఎరిగినవాడు. ఈ విషయంలో దావీదు దేవుని దగ్గరే రక్షణ దొరుకుతుంది, దేవుని దగ్గరే క్షమాపణ దొరుకుతుంది, దేవుని దగ్గరే విడుదల దొరుకుతుంది, దేవుని దగ్గరే నాకు విమోచన కలుగుతుందని ఆయన దగ్గర కనిపెట్టాడంట. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు సేవ్యగి నా మొర ఆలకించాను. ఆలకించేసాడంట, నాశనకర గుంటంలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. ఏం చేశాడంట, ఆయన పైకెత్తను నా పాదమును బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. కాబట్టి సహాయము చేయగలిగిన వారి వైపు మనం ఎదురు చూసి ఆయన కొరకు సహనముతో ఆశతో కనిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అయితే దావీదు తన యొక్క పాపం నుండి విడిపించిన వాడు ఎవడయ్యా అంటే దేవుడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు సేవ్యోగ్య నా మొర ఆలకించాడు. నాశనకర గుంటలో నుండి జిగటగల దొంగబులు నుండి ఆయన నన్ను పైకెత్తాడు. ఎవరి కొరకు కనిపెట్టుకున్నాడు, దేవుని కొరకు కనిపెట్టాడు. పాపం నుండి విడిపించగలిగిన వాడు, పాపమును క్షమించగలిగిన వాడు, పాపము నుండి విమోచించగలిగిన వాడు, సహాయం చేయగలిగిన వాడు, దాని నుండి రక్షించగలిగిన వాడు దేవుడు. కాబట్టి దాని కొరకు ఆయన కనిపెట్టుకున్నాడట. చూడండి, 27:13 మనం చూసినట్లయితే, 27:13 అక్కడ ఏమంటున్నాడంటే, సజీవులు దేశమున నేను యెహోవా దయ పొందునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోదును. 14 అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరంగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని. కాబట్టి మనుషులు 27:13 సజీవుల దేశములో నేను యెహోవా దయ పొందునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమి అయిపోను. కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మిక నాకు లేకపోతే నేనేమైపోదును, ఈ పరిస్థితుల నుండి ఈ స్థితిగతుల నుండి కాపాడేవాడు ఈ లోకంలో ఎవడూ లేడు. అయితే సజీవుల దేశములో నేను యెహోవా దయ పొందును అంటే సజీవుల దేశంలో నేను ఉంటాను అనే నమ్మిక పుట్టించింది ఎవరు, దేవుడు. అందుకే
పొందుతున్నా నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోదును. నిజంగా గతించిన సంవత్సరం అంతట్లో మన పరిస్థితి ఇదే. సజీవులు ఉన్న దేశంలో నేను ఆయన దయ పొందుతానా లేదా, వచ్చే సంవత్సరంలో నేను ఉంటానో ఉండలేనా, 2021వ సంవత్సరంలో నేను బ్రతికుంటానో లేదో ఎంతోమందికి అనుమానం. అలాగ అనుమానం పడి దిగులు చెంది ఎంతోమంది చనిపోయారు. మనకైతే ఆయన కృప ఇచ్చాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆయన మనలను మృత్యులోకం నుండి విమోచించే దేవుడు. అంటే సజీవులు ఉన్నటువంటి దేశములో సజీవులతో పాటు ఉండునట్లుగా దేవుడు మనలను కాపాడేవాడు. అందుకనే ఇసుకే కూడా అంటాడు చూడండి, యెషయా గ్రంథము 26:14, చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రయాతలను మరల లేవరు, అందుచేత నీవు వారిని దండించి శిక్షింపజేసేవి, వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసేవి. యెహోవా నీవు జనమును వృద్ధి చేసేవి, క్షమించండి ఇది కాదు, చచ్చిన వారు మరలా బ్రతుకురట, ప్రయాతలు మరలా లేవరు, అందుచేత నీవు వారిని దండించి శిక్షింపజేసేవి. తర్వాత మళ్ళీ ముప్పై ఎనిమిది పదకొండు, యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసిన ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకుంటుని అనుకున్నాడంట హిజ్కియా. ఇంకా నేను చనిపోతాను, నేను బ్రతకను, సజీవులున్న దేశంలో నేను ఉండను, యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసిన ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకుంటుని. అయితే ఆయన ఏం చేశాడంట, నమ్మిక పుట్టించాడు. అందుకని 27 కీర్తన గ్రంథం 27:13 అంటాడు, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోదును. కాబట్టి దేవుడే నమ్మిక పుట్టించాడు మన జీవితంలో. నేను వచ్చే సంవత్సరం బ్రతికుంటాను, మనం అందరం కూడా అనుకుంటాం, వచ్చే సంవత్సరం బ్రతుకుంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఇల్లు కట్టుకుంటాను, లేకపోతే పిల్లలను చదివిస్తాను, పిల్లలను ఒక భవిష్యత్తు చూపిస్తాను అనే నమ్మిక ఉండకపోతే మనం మృతుల లోకానికి వెళ్ళిపోతాం. 14 అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకునము. యెహోవా కొరకు కనిపెట్టుకొని, యెహోవా కొరకు కనిపెట్టు కొని వారిని ఆయన సిగ్గుపరచడం, ఆయన అవమానపరచడం. అందుకనే అంటాడు మళ్ళీ 38:19 అంటాడు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినము నేను సజీవునై నేను నిన్ను స్తుతిస్తున్నాను. కాబట్టి దేవుడు నమ్మిక పుట్టించాడు కాబట్టే బ్రతికున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరముగా, ఏమైపోద్దో, ఏంటో మా భవిష్యత్తు, ఏంటో మా పరిస్థితి, ఏంటో అని మనం ఎంతో దిగులు చెందుతూ ఉంటాం. అందుకనే విలాపవాక్యలు అంటున్నాడు 3:1 మనం చూసాం, యెహోవా కొరకు సహనముతో, ఆయన రక్షణ కలుగు చేయవాడు, ఆయన రక్షణ కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉండాలి. సహనముతో కనిపెట్టుకోవడం అంటే ఆయన రక్షించగలడు, ఆయన విమోచించగలడు అని మనం ఏం చేయాలంట, కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని ఉంటే దేవుడు మనలను విమోచిస్తాడు. అందుకని ఇజ్కియాను విమోచించాడు, ఇజ్కియాను కాపాడాడు, ఇజ్కియాను బ్రతికించాడు. చచ్చిపోతాను, ఇంక రేపు చచ్చిపోతాను అనుకున్నవాడు ఈ దినం మళ్ళీ ఏం చేశాడు, బ్రతికాడు. ఎందుకంటే దేవుడు బ్రతికించాడు. కాబట్టి దావీదు కూడా, నేనేమైపోతాను, నా పాపమును బట్టి నేను జిగటగల దొంగలు కూరుకొని పోయాను, నన్ను విడిపించేవాడెవరు, నా ఈ పాపం నుండి నన్ను రక్షించేవారెవరు అని అల్లాడిపోయినటువంటి సమయంలో యెహోవా కొరకు కనిపెట్టినప్పుడు ఆయన మొరవు చెవిని ఒగ్గి ఆలకించాడంట. నాశనకర గుంటలో నుండి, జిగటగల దొంగబులు నుండి ఆయన
నన్ను పైకెత్తాడని సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన కొరకు కనిపెట్టుకుంటే మనల్ని ఆయన సిగ్గుపరచనే పరచడు. 33 అధ్యాయము అదే కీర్తన గ్రంథము 33 అధ్యాయం 19 వచనం యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు నిలిచి ఉన్నది. మరి అందరూ కనిపెట్టుకుంటారు, అందరికీ నిలుస్తుందా? ఎంతోమంది కనిపెట్టుకున్నారు లోకంలో, ఎంతోమంది దేవుడు నాకు సహాయం చేస్తే బాగుండు, దేవుడు నాకు సహాయం చేస్తాం, అందరికీ సహాయం చేయడంట. ఎవరికి కనిపెట్టుకుంటారంటే ఎవరి కొరకంట? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచున్నది. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంట? విమోచిస్తాడు. చూడండి 28వ వచనం అదే అధ్యాయంలో, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము, నీ కృప మా మీద నుండునుగాక. ఏంటంట? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల కృప, ఆయన కొరకు కనిపెట్టుకుని వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన దృష్టి ఎవరి మీద ఉన్నట? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుచున్నదట. కాబట్టి నా జీవితం ఏమైపోద్దా? నా పరిస్థితి ఏమైపోద్దా? ఏంటి సంవత్సరాలు గతించిపోతుంది, నా జీవితం ఎదుగుదల లేదు, మా బిడ్డలను ఏం చేయాలి, మా అప్పులు ఎలా తీరుతాయి, మేము ఎలా పోషింపబడతాం, మాకేంటి సంగతి, ఈ కరువు కాలం, ఇప్పుడు 2020 సంవత్సరం అంతా ఎంత ఉద్యోగాలు లేవు, సరైనటువంటి తిండి లేదు, సరైనటువంటి పోషణ లేదు, సరైన డబ్బు లేదు, సరైనటువంటి విధానం లేదు, చాలామంది దిగులిది. అందుకనే దేవుడు కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆయన సిగ్గుపరచడు. కాబట్టి అక్కడ మనం చూసాం దావీదు కనిపెట్టుకుని ఉన్నాడు, దేవుడు తన యొక్క జిగటగల దొంగల నుండి పైకి లేవనెత్తి కూర్చునిపెట్టాడు. ఆయన మొర విన్నాడట. ఇజ్కియా కనిపెట్టుకున్నాడు, నేను చనిపోతానేమో, మళ్ళీ తిరిగి యెహోవాను చూడనేమో, నేను సజీవులున్న దేశంలో ఉండనేమో అని అనుకున్నాడట. అయితే ఆయన మీద కనిపెట్టుకున్నట్ వల్ల, ఆయన ఎదుటి ఆయన వైపు చూచుట వలన ఆయన సజీవుడిగా ఉంచాడు నన్ను అని. సజీవుడు సజీవులు కదా నేను నిన్ను స్తుతించేది, నేను సజీవునై నేను నిన్ను స్తుతిస్తాను. నేను అనుకున్నాను చనిపోతానేమో అని, నాకు వచ్చినట్టు మరణ రోగం అటువంటిది. దేవుడు కూడా చెప్పాడు నువ్వు చచ్చిపోతావు, ఇంకా కొన్ని దినాల్లో నీ ఆయుస్ ముగించబోతుంది, కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. కాబట్టి నేను చనిపోతాను, ఇంకా నేను రేపు ఉండనేమో, సజీవులు ఉన్నటువంటి దేశంలో నేను ఉండనేమో అని అనుకున్నాడంట. అయితే దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. దేవుడు తన యొక్క మరణమును నుండి విడిపించి ఎన్ని సంవత్సరాలు జీవించాడు, మళ్ళీ ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ తనకే అనుగ్రహించినాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, కృంగిపోతాం పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. మనం ఎవరైతే ఎక్కువగా మనం ఎవరినైతే ప్రేమిస్తున్నాం వారిని మనం మోసం చేయటం బట్టి ఓ ఇంతేనా అని అల్లాడిపోతూ ఉంటాం. మనం ఎంత ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తాం వాళ్ళు మనల్ని తిరస్కరించినప్పుడు మనం అనుకుంటాం ఏంటి పరిస్థితి, నాకు నేను ఎవరికో డబ్బు ఇచ్చినాడు మోసం చేసి వెళ్ళిపోయాడు, ఏంటి నా పరిస్థితి, ఉన్న జీవితం ఎలాగా అని అనుకుంటాం. అయితే అంటాడు నా యందు భయభక్తులు కలిగిన వారిని కనిపెట్టుకున్న వారికి ఆయన ఏం చేస్తాడంట? రక్షణ కొరకు చేస్తాడంట. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన కొరకు కనిపెడితే ఆయన ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. దేవుని వాక్యం అక్కడే 34 అధ్యాయంలో 10వ వచనం చూస్తాడు, సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదట. మనం అనుకుంటాం మన పిల్లలేంటి, మన భవిష్యత్తు ఏంటి, మన స్థితి ఏంటి, రానున్న దినాల్లో మనకేంటి, మనకేమీ లేదు, ఏంటి ఏంటి అని అనుకుంటాం. నారు పోసిన వాడు నీళ్లు తప్పకుండా పోస్తాడు. మనల్ని పుట్టించాడు ఆయన, మనం పోషిస్తాడు. అందుకనే గత బుధవారం మనం చూసాం సీమలను మనం చూసి చూడనట్టు కూడా చూసి కూడా తొక్కేస్తాం, వాటిని కూడా ప్రస్తుతం దేవుడు పండుకోమెట్టాడంట. సింహానికి ఏమైనా లోట? సింహము అడవికి రాజు. ఏంటంట? సింహము అడవికి రాజు.
దాని పిల్లలకు ఎక్కడి నుంచైనా ఆహారం తీసుకురాగలదు. కానీ అవైన ఆకలిగా ఉంటాయంట కానీ ఆయన ఆశ్రయించే వారిని, ఆయన కొరకు ఎదురు చూచే వారికి ఆయన పొస్తులతో మాత్రం పండుకోమెట్టడే పండుకోమెట్టడు. పండుకోమెట్టనే పండుకోమెట్టడు అంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత దయగలిగిన దేవుడు. నిజంగా మనం చూస్తే దేవుని వాక్యములను ఎంతో ఆదరించేదిగా ఉంటుంది. ఆయన కొరకు కనిపెట్టి వారిని సిగ్గుపరచడాయన, ఆయనకు మీద ఆధారపడకపోతే కనుక ఏమైపోతామో మనకు అర్థం కాదు. ఆయన మీద ఆధారపడటం వలన, ఆయన్ని ఆశ్రయించడం వలన ఆయన మనల్ని పోషించి సంరక్షించి కాపాడగలిగినటువంటి దేవుడు. చూడండి, అదే 37:9 ఏమంటాడంటే, చూడండి 37:9 కీర్తన గ్రంథం 37:9 చెప్పం చదవం. అబ్బా ఏ మాట! ఏంటంటే కీడు చేయవారు అంటే దేవుని ఎరగకుండా మరి ఇతరులకి కీడు చేస్తూ వారు పోషణ కొరకు వారికి వారిని ఇతరులను మోసం చేసి ఇతరులకి కీడు చేసి సమకూర్చుకుంటారే వాళ్ళు ఏమైపోతారంట, నిర్మూలమైపోతారంట, నిర్మూలమైపోతారు. అయితే యెహోవా కొరకు ఆకలి దప్పులైనా శ్రమైనా దుఃఖమైనా వేదనైనా మరి తినటానికి తిండి లేకపోయినా కొట్టుకోవడానికి బట్ట లేకపోయినా యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును. అబ్బా ఏం మాట! దేవుడు నిజంగా చాలాసార్లు నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. నా జీవితంలో కూడా ఒకసారి చింత ఏంటంటే, ఏంటి ప్రభువా, నేను ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు సౌదీ అరేబియాలో కష్టపడ్డానే, 25 సంవత్సరాలు కష్టపడి ఏం చేశాను, ఏమైంది? మందు పట్టుకొచ్చి పెట్టాను కదా, కుక్కల బాధ ఎక్కువైపోయింది మనకి. కాబట్టి ఏం చేయగలము ఏంటి అనే ఆలోచన వచ్చినప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, రే బ్రతుద్దాననే ఆశ అంటే. ఇప్పుడు మనం ముందట చదివాము 27 ఏం జీవిస్తున్నానన్న ఆశ మనకు లేకపోతే ఏమైపోతామో. సజీవుల దేశంలో నేను యెహోవా యందు దయ పొందునన్న నమ్మకము ఆయన మనకి కలుగు చేయకపోతే మనం ఏమైపోతామో. అందుకనే దావీదు అంటాడు, నేను ఏమైపోదును, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఇనుము ధైర్యం తెచ్చుకునుము, నీ హృదయము నిబ్బరముగా నుంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఇనుము ఎందుకు కనిపెట్టుకోవాలి అంటే, ఎందుకు కనిపెట్టుకోవాలి అంటే ఆయన ఏం చేస్తాడంట, ఏం చేస్తాడంట, భూమిని స్వతంత్రించుకున్న చేస్తాడంట. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమునే స్వతంత్రించుకుందరంట. ఒక ఇల్లుని కాదు, ఒక పట్టణాన్ని కాదు, ఒక వ్యక్తిని కాదు, ఒక ఇంటి వారిని కాదు, లేకపోతే పలానా వారిని కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా కొరకు కనిపెట్టుకుంటే మనము దేశాన్నే స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు చేయగలుగుతాడు. ఎంత గొప్ప మాట అంటే అది నిజంగా. 34 వచ్చిన చూడండి, అదే 27:34 యెహోవా కొరకు కనిపెట్టుకునిండిము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను. అబ్బా ఏ మాట! ఏం చేస్తే మనం భూమిని స్వతంత్రించుకుంటాం? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గమును అనుసరించము. అక్కడేం చెప్పాడు 9 యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు. భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూచేదవు. అబ్బా ఏం మాటలండి! నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు! దేవుని ఎందు భయభక్తులు కానీ ఏం చేస్తారంట, భూమినే స్వతంత్రించుకుంటారంట. భూమినే స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు. నిజంగా మరి యోసేపు జీవితంలో ఎంత శ్రమను మనం చూస్తాం. మరి ఎస్తేర్ జీవితంలో, మొర్దెకాయ్ జీవితంలో ఎంత శ్రమను మనం చూస్తాం. తన వారే తన తిరస్కరించారు యోసేపు విషయంలో. తన అన్నలు అతన్ని సీదరించుకున్నారు, తన అన్నలు తనని అమ్మేశారు, గోతులు వేశారు, చంపేదారని చూశారు. కానీ ఆయన కొరకు కనిపెట్టుకున్నాడు, ఆయన మీద ఆధారపడ్డాడు,
ఆయన వైపు చూశాడు. కాబట్టి ఒక దినం వచ్చింది, ఒక రాజు తర్వాత రాజు అయిపోయాడు. ఎంత గొప్ప సంగతులు అంటే మనం ఆయన కొరకు కనిపెట్టుకుంటే చాలు. ముద్దుకాయ కూడా ఆయన ముద్దుకాయ ఇహలోక సంబంధమైన ఆయుధాలను ఏమీ ఉపయోగించలేదు. తనకు వచ్చింది శ్రమ. యూదులందరూ ఒకేసారి చనిపోవాలని ఆమాను ఒక ప్రకటన చేశాడు, తాకీది రాశాడు, సమస్తారములన్నిటికీ రాజు ముద్ర వేసేసి పంపించేశాడు. పలానా టయానికి పలానా గడికి అందరూ కూడా యూదుల్ని తుత్తినీలుగా నరికేయాలి. మరి ముద్దుకాయ ఏ ఆయుధాన్ని ఉపయోగించుకున్నాడు? లోక సంబంధమైనటువంటి వెపన్స్ ఉపయోగించాడా? లోక సంబంధమైనటువంటి ఆయుధాలు ఉపయోగించాడా? మనం మనల్ని ఎవరైనా శ్రమ పెడితే, మనల్ని ఏమైనా తిడితే, మనల్ని ఎవరైనా బాధపరిస్తే మనం ఏం చేస్తామంటే తిరిగి బాధపరచడానికి ప్రయత్నాలు చేస్తాం, తిరిగి జవాబుకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ముద్దుకాయ అలా చేయలేదు. ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు, యూదులందరినీ ప్రార్థన చేయమన్నాడు, ఎస్తేర్ని ప్రార్థన చేయమన్నాడు, రాజు సముఖం ప్రార్థన చేసి వెళ్ళమన్నాడు. ఎస్తేర్ అన్నది, నా కొరకు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, లోకమంతా కూడా యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. రాజు సముఖంకు వెళ్ళడానికి వ్యతిరేక్తమైనప్పటికీ రాజు దండము చూపించకపోతే ఎంత ఎటువంటి వారినైనా సరే చంపేస్తారు. మరి అటువంటి పరిస్థితి, రాజు సముఖం పిలవకుండా వెళ్ళడానికి వీల్లేదు, రాణి అయినా సరే. అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మీరు నా కొరకు ప్రార్థన చేయండి, నేను నా ఉపపత్నులు కూడా ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. నేను సచ్చినను చేస్తాను, కానీ యూదులు బ్రతకాలి, నా జనులు బ్రతకాలి, నా జనులు. తన యొక్క ఆశ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడిందో, వారు ఏ వెపన్ ఉపయోగించలేదు, ఏ ఆయుధం ఉపయోగించలేదు, ఏ నోటిని ఉపయోగించలేదు, జస్ట్ వారు దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుని మీద ఆధారపడ్డాడు. మమ్మల్ని విడిపించగలిగిన వాడు ఆయన, కీడుని మేలుగా మార్చేవాడు ఆయన. ముద్దుకాయకి ఆల్రెడీ ఆమానింటి దగ్గర ఉరుకొయ్యి తయారు చేయించాడు, ఏకంగానే ఉరు తీయించడానికి పర్మిషన్ అడగడానికి వచ్చాడు. చూసారా, అంత తిప్పు కొట్టేస్తాడు దేవుడు. మన ఆ ఏ ఉరుకొయ్యి మీద అయితే ముద్దుకాయని తీయాలని ఆశపడ్డాడు, ఉరు తీయాలని ఆశపడ్డాడో, అదే ఉరుకొయ్యి మీద తయారు చేసిన వాడే ఆమానే. ఆ ఉరుకొయ్యి మీద తన బిడ్డలు అందరూ కూడా ఉరు తీయబడుతూ వచ్చినారు. ఎంత గొప్ప సంగతి అంటే, మనం దేవుని మీద ఆధారపడితే, యెహోవా కొరకు కనిపెట్టి చూస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఈ లోక సంబంధమైన ఈ వెపన్ని దేన్ని కూడా ఉపయోగించుకోకుండా ఆయన వైపు ఎదురు చూస్తే, ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన ఏం చేస్తాడట? తిప్పేస్తాడు. మన మీదకి రావాల్సిన కీడు, మన మీద కీడికి తలంచిన వారి మీదకి తీసుకుని వస్తాడు. ఏం కలిగింది అక్కడ? గొప్ప ఘనత కలిగింది ముద్దుకాయకి, గొప్ప ఊరేగింపు కలిగింది, గొప్ప సంతోషం కలిగింది. ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు దేవుడు. ఎంత గొప్ప సంగతి. కాబట్టి అందుకనే దీనుడు ఆ యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు. చూసాను కోటనంతటిని కూడా బానిసకి వెళ్ళాడు అక్కడికి ముద్దుకాయ. మరి యోసేపు బానిసకి వెళ్ళాడు ఐగుప్తుకి, ఏమైపోయాడు? దేశానికే రాజు అయిపోయినాడు. ఈ ముద్దుకాయ బానిసకి వెళ్ళాడు, ఆ దేశానికే ప్రధానమంత్రి అయిపోయాడు, రాజు తర్వాత రాజు అయిపోయాడు. ఎందుకు అంటే, భూ సంబంధమైనటువంటి వెపన్స్ ఉపయోగించొద్దు మనం, యెహోవా కొరకు కనిపెట్టాలంతే, ఆయన మార్గాలను అనుసరించి నడాలంతే. ఆయనే చూసుకుంటాడు, ఆయనే సమస్తము చేస్తాడు, ఆయన చేయలేనిదంటూ ఏమీ కూడా లేదు. చూడండి 69వ అధ్యాయము ముంచేతను, 69వ అధ్యాయము 8 అయిపోయింది అప్పుడు, 69వ అధ్యాయము 20వచనం, 69:20 నిందకు నా హృదయము. ఏంటంట, లోకంలో జనులు నిందలా వేస్తారు, బద్దలయ్యను నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించువారు కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ లేకపోతే. ఏం చేశారంట, లోకంలో మనం ఆడవైపు ఏడువైపు చూస్తాం, అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు సహాయం చేస్తారులే అనుకుంటాం, లేకపోతే అక్కజెల్లెళ్ళు ఉన్నారులే వాళ్ళు సహాయం చేస్తారనుకుంటాం. ఎందుకంటే మనం ఒకప్పుడు సహాయం చేశాం, వాళ్ళు మనకే మనం ఆపదలు ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటారా అని అనుకుంటాం. మన భ్రమ అంతే, మన దగ్గర తినేవాళ్ళే కానీ, మన దగ్గర మనల్ని మన దగ్గర నుంచి పొందుకునేవారే కానీ
మనకు దుఃఖం వచ్చినా మనకి శ్రమ వచ్చినా శ్రమ కాదు కనీసం మనం ఏడుస్తున్నా మనల్ని ఆదరించేవారు ఎవరు కూడా ఉండరు. అందుకని అక్కడ అంటాడు నిందకు నా హృదయము వాళ్ళ సహాయం చేయక్కర్లేదు, నిందలేయకుండా ఉండి సరిపోతుంది. ఏంటమ్మా మనకి సహాయం వాళ్ళు చేయక్కర్లేదు, మన మీద నిందలేయకుండా మనల్ని తిట్టకుండా మన ముఖం మీద ఉబ్బు వేయకుండా ఉంటే సరిపోతుంది. మనం చేసిన మేలుకు వారు ఏం చేస్తారంట మనకి నిందలు వేస్తారంట. నిందకు నాకు నా హృదయం బద్దలయ్యను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ లేకపోయేరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కానరాయరి, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు సిరకాను త్రాగనిచ్చిరి. దేవుని యొక్క యేసుప్రభు మన కొరకై ఈ విధంగా అనుభవించినాడు. ఆయన కొరకు రాయబడిన మాటలు ఇవి, మేలు చేస్తే మేలుకు బదులు రొట్టెలను ఏం చేశాడు, రొట్టెలను పంచిపెట్టాడు ఆయనకి. ఆ రొట్టెలు ఏమైపోయినాయి, ఒక దినాన్ని రాళ్ళు అయిపోయినాయి. నిజంగా ఆ పాట పాడతాం కదా కొరణమాయిలో కోబళ్ళ, ఆ పాట బిలో నచ్చుతుంది నాకు. కదిలింది కరుణరథం అనే పాట విని చాలా ఏడ్చుకునేవాడి. ఆ పాట పంచిన రొట్టెలే రాళ్ళయ్యేనా అనే మాట ఉంటుంది దాంట్లో. అవును, ఆయన ఎంతో సహాయం చేశాడు, అనేక మందికి స్వస్థపరిచాడు, అనేకుల దుఃఖాన్ని తీసివేశాడు, అనేకుల బాధను భరించాడు. అయితే కడకేమైంది, ఆయన నిందించారు, ఆయన అవమానించారు, ఆయన గడ్డం పెట్టి పెరికారు, రాళ్ళిట్టు కొట్టారు. ఓ ఎంత శ్రమ పొందినాడు. అక్కడ ఓదార్చేవారు ఎవ్వరూ లేకపోయారంట, ఒంటరిగా తన శిష్యులే. నేను చచ్చిపోవాల్సి వచ్చినా సరే నిన్ను విడిచిపెట్టనటువంటి వ్యక్తే ఆయన ఎవరో నేను ఎరగనని చెప్పేశాడు. ఎక్కడికి వెళ్ళగలడు ప్రభు, ఎవరున్నారు ఈ లోకంలో. ఒంటరిగా పోరాడాడు, ఒంటరిగా సిలువును మోశాడు, ఒంటరిగా ఆ బాధలన్నీ భరించాడు, ఒంటరిగా ఆ సమయంలో కనీసం ఆదరించేవారు లేరు, అయ్యో అని బాధపడేవారు దగ్గర లేరు, అయ్యో ఇంత శ్రమ అని ఆయన కొరకు చింతించేవారు లేరు. ఒంటరిగా సిలువ మోశాడే, ఒంటరిగా బాధను అనుభవించాడే, ఒంటరిగా మరణము, ఒంటరిగా నింద, ఒంటరిగా అన్ని. నీ జీవితం నా జీవితం కూడా అంతే. ఒక సమయం వచ్చినప్పుడు ఎవరు మన వెంట ఉండరు. మన చేత మేలు పొందిన వారు మనల్ని నిందిస్తారు, మనల్ని అవమానిస్తారు. నిజంగా మానవుని యొక్క జీవితంలో నిజంగా యథార్థంగా బ్రతికి యథార్థంగా జీవించాలనుకున్న వారి యొక్క జీవితంలో జరిగే సంగతే ఇది. కాబట్టి నేను దాహంగా ఉన్నప్పుడు ఏం చేశారంట వాళ్ళు, నాకు ఆహారం పెట్టి చేదు ఆహారం పెట్టారంట. నేను దప్పికున్నప్పుడు సిరకాను నాకు అబ్బా. ఎంత శ్రమ పొందాడు ప్రభు, మనం ఏపాటి వారు. అయితే దేవుడు కూడా తన చేయిని విడిచిపెట్టేశాడు సుమా ప్రియులారా. దేవుడు కూడా తన ప్రియ తండ్రి కూడా ఆ కలుడిసిలో ఆ వేదనకు భరించలేక ఏలీ ఏలీ లామా సబక్తానని కేక వేస్తే అంటే ఆయన చేతిని విడిచిపెట్టేశాడట. దేవుడే విడిచిపెట్టేశాడు, తన తండ్రే విడిచిపెట్టేశాడు ఆ బాధలు. చూసారా ఎంత శ్రమ. కాబట్టి అయితే ప్రియులరా, దేవుడు అలా కాదు మన విషయంలో. మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆయన మనలను భూమి మీద ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తాడట, భూమిని స్వతంత్రించుకునేటట్టు చేస్తాడంట. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. మనం వెపన ఉపయోగించకూడదు, మన తెలివితేటలు ఉపయోగించకూడదు, మన జ్ఞానం ఉపయోగించకూడదు. అందుకనే సామెత గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమిటంటే 11వ అధ్యాయం కావాలి, 9వ అధ్యాయము 11వ అధ్యాయము చూడండి ఆ మాట. జస్ట్ మనం చూసేసి ముందుకెళ్తాం. సామెత గ్రంథంలో ఒక మాట ఉంది, యెహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. చూడండి 10వ అధ్యాయం 22వ వచనం, యెహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఐశ్వర్యం ఇచ్చునంట, యెహో ఆశీర్వాదం ఏం చేస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదంట. మనం ఏదో ప్రయత్నం చేస్తాం, మన సొంత ప్రయత్నాలు, అది సంపాదించుకోవడానికి ఇది సంపాదించుకోవడానికి
ఆయన ఇవ్వకపోతే మనకి ఏది కూడా దొరకదు. ఒకవేళ మనం సంపాదించుకున్నది కూడా జాగ్రత్త పెట్టుకోవాలనుకుంటే ఆయన చూడండి, అదే కీర్తన గ్రంథం కోగలు, కీర్తన గ్రంథము 127:2 వేక, మీరు వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఏంటంట, వేకునే లేచి, మీరు వేకునే లేచి చాలా రాత్రి అయ్యే వరకు కష్టపడి తెచ్చినటువంటి ఆ కష్టం ఉందే, ఆ కష్టార్జితం ఉండే, ఆ కష్టార్జితం చేత దేవుని యొక్క చిత్తం లేకారంగా ఆహారము తినుట ఆయన చిత్తం లేకపోతే వేకువునే జామున లేచి వెళ్ళిపోయి పనిచేసి రాత్రిదాకా పనిచేసి ఆ వేకుజాము నుండి రాత్రిదాకా చేసిన పనిని బట్టి వచ్చిన జీతం తెచ్చుకొని ఆహారం తెచ్చుకొని వండుకొని నోట్లో పెట్టుకోవడం దేవుని చిత్తం లేకపోతే నోట్లో దాన్ని దాని అర్థం అది. అయితే తన ప్రియులు నిద్రించున్న ఆయనకి ఆయన వారికి ఇచ్చుచున్నాడంట. అందుకనే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అది మనుషుల కష్టం చేత అది ఎక్కువ కాదు. ద్వితీయోపదేశకాండంలో ఇంకో మాట ఉంది, ఏమిటంటే ఏమన్నాడంటే భాగ్యము సంపాదించుకున్నటకు ఆయన సామర్థ్యం దయచేయాలంట. ఎవరి సామర్థ్యం దయచేయాలి? భాగ్యము సంపాదించుకోవడానికి. ఎక్కడుందండి ఆ మాట? భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యం కలుగుజేవాడు ఆయనే. ఆ మాట ఉంది ఎక్కడంటే, ద్వితీయోపదేశ కారణమేనా? భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగుజేవాడు ఆయనంట. ఆ మాట ఉంటుంది చూడండి ఎక్కడంటే, ద్వితీయోపదేశ కారణమేనా, మర్చిపోను రిఫరెన్స్. దావిది కూడా ఏమంటాడంటే, యెహోవా నువ్వు ఆశీర్వదించినట్లయితే ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ ఉంటుందంట. అందుకనే దేవుడిని అడుగుతున్నాడు, యెహోవా నువ్వు ఆశీర్వదించినట్లయితే ఆ ఆశీర్వాదము ఎన్నటికీ ఉంటుందంట. ఎక్కడుందంటే దినవృత్తాంతాల్లో ఉందా మాట. చూడండి ముందు ద్వితీయోపదేశ కాండం 8:18 అనుకుంటాను, 8:18. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునవలెను ఏలనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఏంటంట, భాగ్యం సంపాదించుకున్న సామర్థ్యం కలిగజేవాడు ఎవరు? ఆయనే భాగ్యం సంపాదించుకోవడం. ఇప్పుడు చూడండి మొదటి దినవృత్తాంత గ్రంథం 17:27 అంటాడు, ఇప్పుడు నీ దాసుని సంతత నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదింపని అనుగ్రహించున్నావు. యెహోవా నీవు ఆశీర్వదించినలా అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి యుండును. యెహోవా ఆశీర్వదిస్తే దొరికిందమ్మా. మొదటి దినవృత్తాంతాల గ్రంథములు 17:27 కింద భాగంలో అంటాడు, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది అన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. యెహోవా ఆశీర్వదిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే అది అన్నటికీ ఆశీర్వదింపబడి ఉంటుంది. మన కష్టం చేత మనం ఎక్కువ చేసుకోలేం కాబట్టి మనం మా ట్రాక్ తప్పేసాం. అయితే మళ్ళీ ట్రాక్లోకి వద్దాం రండి. దేవుడు అంటే మనం ఏదో సంపాదించుకున్నట్టు వలన, లేకపోతే మన సొంత తలంపుల వలన, మన సొంత ప్రయత్నాల వలన మన సామర్థ్యం సంపాదించుకోలేము. యెహోవా ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎన్నటికీ ఉండిపోతుంది. మనము సంపాదించుకుంటే యాకోబు ఏం చేశాడు,
తండ్రి ఆశీర్వాదం కొట్టేశాడు. తండ్రి దగ్గర నుండి ఆమెకు రావాల్సిన ఆశీర్వాదము దొంగచాటును కొట్టేశాడు. నిలిచింది అది. పెనియలో దేవుడు అడిగాడు, ఏమ్రా నాయన, మరి మీ అన్నకు రావాల్సిన ఆశీర్వాదం మీ తండ్రి దగ్గర దొంగచాటును కొట్టేశావు కదా, మరి ఆశీర్వాదం ఏమైంది, ఇప్పుడు పనికిరాదా? మరి లాభం దగ్గర కొట్టేసినటువంటి ఆస్తి పనికిరాదా? పనికిరాదు, ఏది పనికిరాదు. దేవుడు ఆశీర్విస్తే ఆశీర్వాదం. అక్కడ అన్నాడు పెనియలు, ఏమన్నాడు, నీవు ఆశీర్విస్తేనే నిన్ను పోనిస్తాను. మరి గతం ఆశీర్వాదాలు, తండ్రి దగ్గర కొట్టేసిన ఆశీర్వాదం, అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఏమైపోయినాయి? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆశీర్విస్తే అది అన్నటికి నిలిచుంటే దేవుడు ఆశీర్విస్తే. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆయన మనము భూమినే స్వతంత్రించుకునేటట్లుగా చేస్తాడంట. చూడండి 136 వచనం, 136 కీర్తన గ్రంథం 136 135:6 కావలి వారు హృదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. రెండుసార్లు రాశాడు అక్కడ. కావలి వారు హృదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము. మనం ఎలా కనిపెట్టాలంట? ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చూసాం, మరి దేవుని కొరకు కనిపెడితే ఏం చేస్తాడంట? భూమిని స్వతంత్రించుకున్నట్లుగా చేస్తాడు. యెహోవా కొరకు ఎలా కనిపెట్టుకోవాలి? ఆయన మార్గములలో నిలిచి కనిపెట్టుకోవాలి. అలా కనిపెడుతూ ఏం చేయాలంట? ఉదయము కొరకు, కావలి వారు హృదయం కొరకు కనిపెట్టినట్లుగా కనిపెట్టాలి. ఆయన సహాయం కొరకు మనం కొద్ది ప్రార్థన చేస్తాం. ఏదైనా అవసరం కొరకు, ఏదైనా అవసరం పడ్డది దాని కొరకు కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం, తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తాం. భక్సింగ్ గారంట ఒక వ్యక్తి కొరకు 15 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట, ఎడతెరిపు లేకుండా. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఒక వ్యక్తి రక్షణ కొరకు 15 సంవత్సరాలు పట్టు విడకుండా ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తి రక్షింపడ గొప్ప దైవ సేవకుడు అయ్యాడు. చూడండి మనం ఏం చూస్తామంటే, ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసినా, ఒక అవసరంతో కొరకు ప్రార్థన చేసినా, ఒక అక్కడత కొరకు ప్రార్థన చేసినా, అది ఇచ్చే వరకు, అది పొందే వరకు కనిపెట్టాలి. కావలి వారు ఉదయం కొరకు ఎలా కనిపెడతారంట? ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు ఉదయం అవుతుందా అని కనిపెడతారు. అలాగ కనిపెట్టాలి మనం. అలా కనిపెడితే దేవుడు తప్పకుండా మన యొక్క మనలను భూమిని స్వతంత్రించుకునే వారుగా చేస్తాడు. మన సొంత ప్రయత్నాల వల్ల మనం ఏం సంపాదించుకోలేము. ఒకవేళ సంపాదించుకున్నా అది నిలబడదు, దేవుడిస్తేనే అది కనిపెడుతుంది. కాబట్టి జనులు మనం ఆళ్ళేళ్ళ కొరకు కనిపెట్టుకుంటాం, ఆళ్ళేళ్ళ వైపు చూస్తాం. వాళ్ళు ఏం చేస్తారంట? నిందిస్తారు. మన దగ్గర పొందుకుంటారు సరే కదా, వాళ్ళని సహాయం చేయరు కదా, నిందిస్తారు, అవమానిస్తారు. మనం చూసాం మరి. కాబట్టి మనము దేవుని కొరకే కనిపెట్టుకోవాలి. యెషయా గ్రంథము 30:19 చూడండి. యెషయా గ్రంథము 19:19 క్షమించండి, 30:19 39 అబ్బా క్లేశానపానములు నిచ్చును ఇక మీదట చాలు. ఇక్కడ మనం చూస్తున్నామంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన కొరకు కనిపెడితే, ఆయనకు మొర పెడితే, ఆయన దగ్గర కన్నీళ్ళు విడిస్తే. మన మనుషుల దగ్గర కన్నీళ్ళు విడిస్తే ఏం ప్రయోజనం లేదు, ఇతరుల దగ్గర మొర పెట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని దగ్గర కన్నీళ్ళు విడిస్తే ఆయన ఇంకా ఎన్నడూ కన్నీళ్ళు విడవకుండా దేవుడు చేస్తాడట. ఆయన దగ్గర మొర పెట్టుకుంటే నిశ్చయంగా ఆయన మనల్ని కరుణిస్తాడంట. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును, ప్రభు నీకు క్లేశాన్నపానములను ఇచ్చును. ఏమిస్తాడంట? క్లేశాన్నపానములు, ఏది కొదువు లేకుండా. క్లేశాన్నపానములు అంటే అన్నీ నీకేది కావాలో అన్నీ కూడా దేవుడే ప్రొవైడ్ చేస్తాడంట. ఎంత గొప్ప మాట నిజంగా. యెషయా గ్రంథం 64:4
64:4 తన కొరకు కనిపెట్టువా అని విషయమే నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు నీ మార్గం బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నువ్వు దర్శించుచున్నావు అబ్బా ఏం మాట అండి నిజంగా ఆయన ఏం చేస్తాడంట దర్శిస్తాడంట కాబట్టి ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు పర్వతముల తత్రిల్లిపోతాయి కొండలు విడిపోతాయి ఏమైనప్పటికీ దేవుడు అంటాడు ఇక్కడ అంటాడు చూడండి 4 వచనం చూస్తే తన కొరకు కనిపెట్టువా అని విషయమై నువ్వు తప్ప తన కార్యమును సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడు నీ కాలమున చూసి ఉండలే తన కొరకు కనిపెట్టు వారి విషయమై ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వారి విషయమై దేవుడు చేయు కార్యములు ఏ దేవుడు చేయలేదట అలాగ చేస్తాడనే దేవుడు ఉన్నాడా అంటే ఎప్పుడు ఎవడు కనుగొనలేదంట ఎప్పుడు ఏ దేవుడు కలడన్న సమాచారమే మనుషులకు వినబడలేదంట ఇప్పుడు తిరుపతి వెళ్తారు గంటల తరబడి లైన్లో నిలబడతారు ఏంటి ఆ విగ్రహం యొక్క దర్శనం తీసుకోవడానికి పోనాడు ఏమన్నా పళ్ళు తీసుకుంటాడా ఇప్పుడు చూస్తాడు పోని కళ్ళెత్తి పోని చెయ్యి ఏమన్నా ఎత్తి మీద పెడతాడా నేను నీ మాట విన్నానులే నీ ప్రార్థన విన్నానులే అంటాడా రాతి విగ్రహం ఏ దేవుడు లేడు దేవుడు అనేవాడు ఉంటే కదా అక్కడ రాయబడిన మాట 4 వచనం ఎంత శ్రేష్టమైన మాట అంటే 64:4 వచనంలో తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమునను చూచి ఉండలేదు ఎంత వాస్తవం అంటే చూచి ఉండలేదు ఇంకేమంటాడు అట్టి సంగతి అట్టి దేవుడు కలడన్న సమాచారము ఏ దేవుడైనా ఎప్పుడైనా ఇప్పుడు అడగండి గంటల తరబడి అక్కడ దినాల కొలది లైన్లో నిలబడతారా బాబు మీ దేవుడు మిమ్మల్ని ఏమైనా దర్శించాడా అని అడగండి తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళని లేకపోతే ఎంకన గుడికి వచ్చిన వాళ్ళని ఏమన్నా అడగండి లేకపోతే పాలకొల్ల దుర్గమ్మ గుడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని అడగండి ఎవడైనా చెప్తాడా నాకు కనపడ్డాడు నన్ను నాతో మాట్లాడాడు నన్ను దర్శించాడు నన్ను ఎత్తిమే చేపెట్టాడు నేను ఇచ్చిన పళ్ళు తీసుకున్నాడు ఎవరు చెప్పలేరు ఏ కాలంలోనూ లేదంట కాలాలు గతించిపోతున్నాయి ఎంతోమంది అజ్ఞానులుగా విగ్రహాలను పూజిస్తున్నారు ఆ దేవుళ్ళకి వెళ్తున్నారు దేవుళ్ళకి మొక్కుతున్నారు వాడు ఎవడైనా సరే ఆ దేవుడు అనేవాడు ఎవడైనా సరే ఈ మనుషులను దర్శించాడా జవాబిచ్చాడా ఇక్కడ అదే ప్రశ్నిస్తున్నాడు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు అబ్బా ఎంత గొప్ప మాట 5 వచనం నీ మార్గం బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు సిత్తగించము నీవు కోపపడితివి మేము పాపులమైతిమి బహుకాలం నుండి పాపములో పడి ఉన్నాము రక్షణ మాకు కలుగునా మేమందరము అపవిత్రం వంటి వారి అయితిమి నీ నీతిక్రియలన్నీయు మా నీతిక్రియలన్నీ మురుకుగుడ్డవలే నాయను మేమందరము ఆకువలే వాడిపోతిమి గాలివన కొట్టుకొని పోనట్లు మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను నీ నామను బట్టి మొరపెట్టువాడు ఒక్కడునూ లేకపోయాను నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్న వాడు లేడు నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి మా దోషముల చేత నీవు మమ్మను కరిగించున్నావు యెహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరవాడు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము కాబట్టి ఆయన కొరకు కనిపెడితే దేవుడు చేయలేదంటూ ఏమీ లేదు అటువంటి దేవుడు లేడు కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకుందాం ఆయన సహాయం చేసే దేవుడు ఆయన విడిపించే దేవుడు ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన మేలు చేసే దేవుడు మనం చింత యావత్తు ఆయన మీద వేద్దాం ఆయన మీద ఆధారపడదాం దావీదు తన పాపంలో పడిపోయి జిగటకల దొంగ ఊబిలో కూరుకున్నప్పుడు ఆయన కొరకు కనిపెట్టాడు ఆయన ఆ జిగటకల దొంగ ఊబిలో నుండి లేవనెత్తి ఎక్కడ నిలబెట్టాడు బండ మీద నిలబెట్టాడు తన అడుగులను స్థిరపరిచాడు అతను చెప్తున్నాడు నా ప్రార్థన ఆయన ఆలకించాడు ఇజికీ మొరపెట్టాడు ఇజికీ ప్రార్థన విన్నాడు ఎక్కడ
ఏం చేశాడు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు మరి ముద్దుకే ప్రార్థించాడు దేవుని మీద ఆధారపడ్డాడు ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు తన ద్వారా ఆ యొక్క దేశమంతట్లో సంతోషం కలిగింది యూదులు వల ఆ కారణాన్ని బట్టి యూదులంటే అందరికి భయము కలుగుతూ వచ్చింది మరి యోషేపు దేవుని మీద ఆధారపడ్డాడు ఐగుప్తుకే రాజు అయిపోయినాడు కాబట్టి మన జీవితంలో కూడా మనం ప్రభువు మీద ఆధారపడితే మనుషుల మీద ఆధారపడొద్దు మనుషుల వైపు కనిపెట్టొద్దు మనుషుల వైపు చూడొద్దు వాళ్ళ మనం కూడా మేలు పొందుకుంటారే పొందుకున్న తర్వాత కూడా మనల్ని ఏం చేస్తారు నిందిస్తారు అవమానిస్తారు దుఃఖము కలుగు చేస్తారు వేదన కలుగు చేస్తారు కానీ దేవుడు అలా కాదు ఆయన కొరకు కనిపెట్టితే ఆయన మార్గంలో నడిస్తే ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన భూమినే స్వతంత్రించుకునే వ్యక్తులుగా మనల్ని చేస్తాడు ఆ విధంగా చేశాడు విన్నాము కాబట్టి ప్రార్థన చేసుకుందాం ప్రభు ఆయక మీదట ఈ నూతన సంవత్సరంలో నేను ఎవరి వైపు చూడను ప్రభు నా శక్తి మీద కూడా నేను చూడను ఏమన్నాడా ప్రభు యెహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నరుల యొక్క కష్టం చేత అది ఎక్కువ కాదు భాగ్యం సంపాదించుకున్నటికి సామర్థ్యం కలిగేవాడు ఎవడు ఆయనే నువ్వు ఆశీర్వదిస్తే ఎన్నటి ఎన్నటికి ఆశీర్వదింపబడును ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుని తలపోసుకుంటూ మన శక్తి మీద కూడా ఆధారపడదు మన జ్ఞానం మీద కూడా ఆధారపడదు దేవుని మీద ఆధారపడదాం దేవుని నీతి కార్యాల మీద ఆధారపడదాం దేవుని కార్యాల్లో నిలబడదాం ఆయన వైపు చూద్దాం నీతి కార్యాలు చేస్తూ ఆయన కొరకు కనిపెడితే భూమినే స్వతంత్రించుకునేవాడిగా చేస్తాడంట చిన్న స్థలం కాదు ఒక వ్యక్తిని కాదు లేకపోతే ఒక ఇంటిని కాదు భూమినే స్వతంత్రించుకునేటట్లు దేవుడు చేస్తానని ప్రమాణం చేస్తున్నాడు ఆయన నమ్మదగిన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఎటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తాం నేను ప్రార్థన చేసి ముగించిన నేను ప్రార్థన చేసి ముగిస్తాను తర్వాత మీరు ఇద్దరు కలిసి మీరు ఒక 5 సంవత్సరాలు ప్రార్థన చేయండి ప్రేమగల తండ్రి పరిశుద్ధులైనవా ఈ రాత్రి ప్రభువా నీ వాక్యం చేత మమ్మల్ని ధైర్యపరచడం కొరకు వందనాలు ప్రభువా ఎంతో ఆర్థికంగాను దేవా ఎంతో నష్టపోయిన వారిగాను ఎవరో మాకు సహాయం చేస్తారని మేము సహాయం చేసిన వారి కొరకే మేము ఎదురు చూస్తూ దేవా మేము మా యొక్క కష్టం మీద మా యొక్క జ్ఞానం మీద ఆధారపడుతున్నాం అయితే ప్రభు వాటి ఏటి మీద ఆధారపడొద్దు అని నా కొరకు కనిపెట్టుకుని ఉండమని దేవా మీరు సెలవిస్తూ వచ్చినారు దేవా విలాపు వాక్యాలు 3 అధ్యాయంలో చెప్పబడిన రీతిగా మరి యెహోవా రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉంటా మంచిది అంటున్నాం అవును ప్రభు మరి నీ కొరకు కనిపెట్టుకుని ఉంటే మంచిది అలాగ కనిపెట్టుకున్నారు మా పితరులు వారి మేలు పొందారు దావీదు ఈజ్కియా దేవా తండ్రి ప్రభా యోషేపు ముర్దుకై ఇంకా ఈ విధంగా నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది కనిపెట్టుకుని మేలు పొందారు వారు భూమినే స్వతంత్రించుకోగలిగినారు కాబట్టి మేము కూడా ప్రభా నీ కొరకు కనిపెట్టుకుని నీ మార్గాల్లో నడిచి దేవా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని మీరు సెలవిచ్చారు అవును ప్రభా మేము వేకువజామున లేచి చాలా రాత్రి అంతవరకు కష్టపడి కష్టార్జితము తెచ్చుకుని దేవా వంట వండుకుని ఆ డబ్బు చేత ఆ ముద్దను నోట్లో పెట్టుకున్నట్టు ఎవరికి సాధ్యం అదంతా వ్యర్థమంట అయితే తన పేరు నిద్రించుతుందిగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని మీరు సమర్థించారు కాబట్టి ప్రభా నీ కొరకు కనిపెట్టుకున్నటకు మాకు నేర్పించండి ప్రభా ఈ లైవ్ ద్వారా ఎవరైతే నీ వాక్యను విన్నారో వారి జీవితంలో కూడా దేవా నీ కొరకు కనిపెట్టుకున్నట్టు ఉండటం మంచిది ప్రభా మనుషుల కొరకు కనిపెట్టుకుంటే మమ్మల్ని అవమానిస్తారు మమ్మల్ని నిందిస్తారు దేవా మాకు చేదును మిగులుస్తారు చిరకాన తాగిస్తారు ప్రభా మనుషులు అందరూ అటువంటి వాళ్ళే ఎవరూ నమ్మదగిన వారు కారు దేవా మేము ఎవరి మీద ఆధారపడక నమ్మదగిన దేవుని బయట మీ మీద ఆధారపడటకు మాకు నేర్పించారు అనేక విషయాలు మాకు తెలియజేస్తూ వచ్చారు అందుని బట్టి నీకు స్తోత్రాలు అని ఉచ్చరిస్తున్నాను ప్రభా నీ ప్రియమైన బిడ్డలందరూ కూడా ఈ కడవర దినాల్లో ఈ అంతిమ దినాల్లో ఏంటి నా పరిస్థితి గతించిన సంవత్సరం అంతా సరైన జీతం లేదు సరైన ఉద్యోగం లేదు ఆర్థికంగా ఎంతో వెనకబడిపోయాను ఎన్నో రోగాలు ఎన్నో పరిస్థితులు ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు ఎవరు నాకు సహాయం చేస్తారు ఎవరు నన్ను ఆదుకుంటారు ఈ అప్పుల భారం నుండి ఎవరు నన్ను తొలగి ఏ పైకి లేవనిస్తారు నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు నా బిడ్డలను ఎవరు పోషిస్తారు అని మేము అల్లాడిపోతూ ఉన్నాం అయితే నువ్వు పోషిస్తావు దేవా నారు పోసిన వాడు నీళ్ళు పోస్తాడని వాక్యం చెప్తుంది
ప్రభువా, సింహపిల్లలైనా ఆకలిగానే ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదు ఉండదని మీరు సెలవు ఇచ్చారు. ఎంత నమ్మదగిన దేవుడు ప్రభువా. మేము చాలాసార్లు మోసపోతున్నాం, చాలాసార్లు అన్న మీదో అక్క మీదో తమ్ముడి మీదో చెల్లెలి మీదో తండ్రి మరి వాళ్ళ మీదో వీళ్ళ మీదో స్నేహితుల మీదో దేవా ఆధారపడిపోతున్నాం. వాళ్ళ వైపు చూస్తున్నాం, వారి సహాయం కొరకే ఎదురు చూస్తున్నాం. వాళ్ళు తీరా చూస్తే మమ్మల్ని మోసగిస్తున్నారు. మా నుండి మేలు పొందిన వారే మా ముఖం మీద ఉమ్మివేస్తున్నారు ప్రభువా. మా నుండి మేలు పొందిన వారే మమ్మల్ని నిందిస్తూ ఉన్నారు నాయన. దేవా, మేము ఎవరిని నమ్మగలం? ఎవరిని మీద ఆధారపడగలం? నీవే మా దిక్కు, నీవే మా ఆశ్రయం, నీవే మా కొండ, మరివే మా కోట, నీవే మేము నమ్ముకునదగిన సహాయకుడు ప్రభువా. ఎవరు నమ్మదగిన వారు కారు. ఎవరి మీద ఆధారపడగలం? ఎవరి కొరకు ఎదురు చూడగలం? ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూడగలం? అందరూ మోసగాళ్ళే, అందరూ మాని మమ్మల్ని దోచుకునేవారే. దేవా, నువ్వు ఒక్కడే నమ్మదగిన దేవుడు. నీ మీద ఆధారపడే వాడిని నువ్వు చేయి విడిచిపెట్టవు. దేవా, సజీవులున్న దేశంలో నేను ఉంటాననే నమ్మిక నువ్వు కలిగించకపోతే మేము ఎప్పుడో నశించిపోయి ఉండేవారు. దేవా, నువ్వు మాకు నమ్మిక పుట్టిస్తున్నావు. అందుకనే దావీదు కూడా అంటున్నాడు, నేను తల్లి గర్భంలో పిన్న ఉన్నప్పుడే నాకు నమ్మిక పుట్టించావని. అవును ప్రభువా, నీవే మమ్మల్ని బ్రతికిస్తున్నావు, నీవే మమ్మల్ని రక్షిస్తున్నావు, మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. మనుషులు ఎవ్వరూ నమ్మదండి గారు కాదు. మా నుండి మేలు పొందుతారు ప్రభువా, మమ్మల్ని అవమానిస్తారు. ప్రభువా, నీవైతే విడువక ఎడబాయక ప్రేమించేవాడు. మేము ఎన్నోసార్లు మిమ్మల్ని నిందించాం, ఎన్నోసార్లు మిమ్మల్ని అవమానించాం, ఎన్నోసార్లు నీకు దూరంగా వెళ్ళిపోయాం, ఎన్నోసార్లు సాతాను మాట విని సాతాను ఇష్టాన్ని నెరవేర్చి పాపంలో పడిపోయాం ప్రభువా. నా మట్టుకు నేను ఎన్నోసార్లు దేవా పాపంలో పడిపోయానయ్యా. ఎన్నోసార్లు ప్రభువా నిన్ను తొక్కపెట్టాను, ఎన్నోసార్లు నేను ఏడిపించానయ్యా. నిజంగా ప్రభువా, ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్నట్టు నన్ను మీరు ప్రేమించారు. దేవా, ఉన్నతమైన స్థితిలో ఉండడానికి మీరు ఇష్టపడినారు. ఆయనను ఆ పెంట విడిచిపెట్టి వచ్చిన నేను మళ్ళీ తిరిగి పెంట వైపే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది కడుగబడినటువంటి పంది బురదగుంటకు మరలుకొనున్నట్లుగా నా బ్రతుకులో ఎన్నోసార్లు ప్రభువా నీకు అవమానమును దుఃఖమును తీసుకొచ్చాను ప్రభువా. ఎన్నోసార్లు సాతాను యొక్క ఇష్టం నెరవేర్చి వాడిని సంతోషపెట్టాను. దేవ, నన్ను మన్నించమని ప్రార్థిస్తూ నా నాయన ఈ నూతన సంవత్సరంలో 2021 అయినా సంపూర్ణంగా మీద నీ మీద డిపెండ్ అవ్వడానికి, సంపూర్ణంగా నీ మీద ఆధారపడడానికి నాకు సహాయం చేయచ్చు. నేను మనుషుల మీద ఆధారపడిపోతున్నాను ప్రభువా. వాడి సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారని. నో, నెవర్ ప్రభువా. ఎవరు మాకు సహాయం చేయరు, నువ్వు మాత్రమే మాకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ప్రభువా, అన్ని విషయాలు అన్ని సందర్భాల్లో నీ మీద ఆధారపడటకు మాకు నేర్పించండి, నీ మీద ఆనుకున్నట్టు మాకు నేర్పించండి. నువ్వు మాత్రమే మరణాపాయం నుండి తప్పించేవాడివి, జిగట గల దొంగల నుండి లేవనెత్తేవాడివి, మరణాపాయం నుండి తప్పించేవాడివి, ఆకలి బాధ నుండి దప్పిల నుండి విడిపించేవాడివి, గోతికి చేరకుండా లేవనెత్తేవాడివి. బాబా, నీ మీద ఆధారపడి మాకు నేర్పించండి, నీ వైపు చూచుటకు సహాయం తెచ్చింది. నా శక్తి మీద కానీ, జ్ఞానం మీద కానీ దేవ నేను ఆధారపడకున్నట్లు సహాయం తెచ్చాను ప్రభా. ఏ కార్యం చేయాలను నువ్వు చేయాలి దేవ, నువ్వు చేస్తేనే జరుగుద్ది ప్రభా. దేవ, భాగ్యం సంపాదించుకున్నట్టు కూడా సామర్థ్యం నువ్వు ఇస్తేనే భాగ్యం సంపాదించు. యెహో ఆశీర్వాదం ఐశ్వర్యించును, అది నరుల యొక్క కష్టం చేత ఎక్కువ కాదు. నువ్వు అది దాన్ని ఎక్కువ చేస్తేనే తప్ప అది ఎక్కువ అవ్వదు ప్రభా. యాకోబు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల వెంట పడిగెత్తాడు ప్రభా. మోసం చేసినాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు. ఒక సమయం వచ్చింది, అవేవి అక్కడికి రాలేదు ప్రభా, అవేవి అక్కడికి రాలేదు. నువ్వు ఒక్కడే సహాయం చేయగలిగిన దేవుడు. ఆ రాత్రి పెనియేల్లో తను కలుసుకున్నప్పుడు, ఒరే నాయన నన్ను విడిచిపెట్టరా, తెల్లారిపోతుందంటే, నువ్వు ఆశ్రయిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. దేవా, మా జీవితంలో కూడా మేము అటువంటి స్థితిని కలిగి ఉండేటకు సహాయం చేయండి దేవా. ఈ యొక్క పాండమిక్ సమయంలో దేవా, సెకండ్ వేవ్ తను ప్రభా మరి విజృంభిస్తుందని వింటున్నాం. నీ బిడ్డలు మీరు కాపాడి భద్రపరచండి.
అనేకులు తండ్రి ప్రభు నీ తట్టు తిరగలకు సహాయం చేయచ్చు. ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన వాడివి, సహాయం చేయగలిగిన వాడివి, నేనున్నానని చెప్పగలిగినటువంటి వాడు దేవుడు మరొక్కడు ఎవడూ లేడు ప్రభు. అనాది కాలంలో నేటి వరకు అటువంటి సంగతి మేము వినలేదు, ఎవడు వినలేదు. ఫలానా దేవుడు ఫలానా వారికి సహాయం చేశాడు, నువ్వు తప్ప ఏ దేవుడునూ లేడు. ఇది సత్యం. ఇది ఇప్పటికైనా ప్రజలు, లోకంలో ఉన్న ప్రజలందరూ ఎరగడానికి సహాయం చేయచ్చు. లోకంలో ఉన్న ప్రజలు విగ్రహాలను పూజిస్తున్నటువంటి వారు, అయోమయములు ఉన్నటువంటి వారు, ఎంతో జ్ఞానం కలిగిన వారు, చంద్రమండలానికి కూడా ఎక్కగలిగినటువంటి వారు సైతం వారు గుడ్డితనములో ఉండిపోయి సృష్టిని పూజిస్తున్నారు ఆయన సృష్టికర్తను విడిచి. ప్రభువా జ్ఞాపకం చేసుకో, ఇప్పుడైనా ఈ పాండమిక్ టైంలో అయినా నువ్వే నిజమైన దేవుడు అని, నువ్వే రక్షించగలిగిన వాడవని, నువ్వే విడిపించగలిగిన వాడవని, నువ్వే మరణం నుండి కాపాడగలిగిన వాడవని ప్రజలు తెలుసుకోనగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దయాళుడు అని తండ్రి, నమ్మకమైన ప్రభువా, మా ఇరుగు పొరుగు వారు, మా రక్త సంబంధులు, మా దేశ ప్రజలు, మా రాష్ట్ర ప్రజలు, యావత్ ప్రపంచ ప్రజలు నేను తెలుసుకునడానికి సహాయం తెచ్చి, మా పాలకొల్లు పట్టణం, పాలకొల్లు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు దేవా నిన్ను ఎరగడానికి సహాయం తెచ్చి, దేవా ఈ హెబ్రోన్లో దేవా నీ మహిమను ఉంచండి ప్రభా. ఆనాడు యాకోబు బేతేలుకు వచ్చినప్పుడు దేవా, ఆ రాత్రి అక్కడ పడుకున్నప్పుడు ఆకాశమునకు భూమికి నిచ్చినవేయబడి దేవదత్తుల పైకి కిందకి ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి ఆ దర్శనాన్ని యాకోబు చూసినట్లుగా లోకంలో చెడిపోయిన పడిపోయినటువంటి నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి యాకోబు వలె గమ్యం లేకుండా ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా ఆ రాత్రి అలసిపోయి సొలసిపోయి పడుకున్నప్పుడు నువ్వు దర్శనమిచ్చావు. ఆ విధంగా అనేకులకి అలసిపోయి సొలసిపోయిన వారికి ఈ హెబ్రోను ద్వారా దర్శనమిమ్మని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఈ హెబ్రోన్లో దేవుడు ఉన్నాడని, దేవుడు దర్శనమిస్తున్నాడని, ఆదరిస్తున్నాడని, దేవ స్వస్థపరుస్తున్నాడని, ఆకలి తీరుస్తున్నాడని, బాధలు తొలగిస్తున్నాడని దేవ ప్రజలందరూ తెలుసుకునగలుగుటకు, హెబ్రోను తట్టు తిరగలుటకు సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నీ తేజోమహిమ నీ మందిరంలో ఉంచండి ప్రభువా. తూర్పు నుండి, పడమ నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా ప్రదేశం నుండి అనేకులను పోగు చేసి ఇలవేసి పిలిచి తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మందిరం పక్షంలో ఇచ్చిన వాగ్దానం 132 దావీదు కీర్తన 14 వచ్చిన నెరవేర్చుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఇది నేను కోరిన స్థలము. నా మనసు, నా ఆత్మైకుడు నేను దీని ఆహారం నిండాలుగా నేను దీవిస్తాను. దీంట్లో ఉన్న బీదలను సమృద్ధైన ఆహారం చేత సంతృప్తి పరుస్తానని సెలవిచ్చారు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా. యెహోవాకు అసాధ్యమనేది ఏమైనా ఉన్నదా అని మీరు ప్రశ్నించారు ప్రభా. నాకు అవునోనామని లేకుండా నేను పూర్తిగా నమ్ముతున్నాను ప్రభా, నువ్వు చేస్తావని. దేవా నేను నా మీద ఆధారపడుతున్నాను. ఇదేంటి ఈ సంగతి ఏంటి, సంవత్సరం 3 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాం, సాతాను ఎంతగానో పనిచేస్తున్నాడు, వచ్చిన వారు సహితం వెళ్ళిపోతున్నారు, ఏంటి ప్రభు అని అనేకసార్లు చింత, నింద, బాధ, అవమానము దేవా నాకు కలిగినప్పుడు, దేవా నువ్వు ఆదరిస్తున్నావు, సజీవులు ఉన్నటువంటి దేశంలో ఉంటానని నమ్మిక నువ్వు పుట్టిస్తున్నావు. దేవా అలా నమ్మిక పుట్టింకపోతే నేనేమైపోదును ప్రభువా. కనుక జ్ఞాపకం చేసుకోనండి, గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. వారిలో ఒంటరైన వాడు వేలగునని, బలహీనమైన వాడు గొప్ప బలమైన జనమగునని మీరు సెలవిచ్చారు నాయన. దేవా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడివి, గొప్ప దేవుడివి, సినమందా భయపడుకుని యెహోవా దేవా మీకు రాజ్యం అనుగుచుటకు మీ తండ్రికి ఇష్టమైందని మీరు సెలవిచ్చారు దేవా. అగ్గై దేవా 2:4 ప్రకారంగా దేవా ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి, యెహోవా మీకు తోడుగుండని మీరు సెలవిచ్చారు. దయాళుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడని మీరు సెలవిచ్చారు. కాబట్టి ఇలాంటి వాగ్దానాలు ఎన్నో మీరు సెలవిచ్చారు ప్రభా. కీర్తన గ్రంథము 34:4 చెప్పండి. ఇది వారు ఆయనతోటి చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయినని మీరు సెలవిచ్చారు. అవును ప్రభా, నీ తట్టు చూస్తున్నాం, నీ తట్టు చేతులెత్తుతున్నాం. మీ కార్యాలు జరిగించండి. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచు ప్రభా. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి. అనేక మంది పాపులు నీ మందిరంలో చేర్చబడడానికి సహాయం దయచేయండి. సజీవమైన రాళ్ళని తీసుకురండి. ఆత్మీయ మందిరంగా ఈ మందిరం కట్టబడడానికి సహాయం దయచేయండి. మందిరంలో ఉన్న ప్రియమైన వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎలమంచి నుంచి, ఓటాడి నుంచి, సిరగారపల్లి నుంచి దేవా తండ్రి ప్రభా, ఇంకా తండ్రి ప్రభా జిన్నూరు నుంచి, ఇంకా తండ్రి ప్రభా పూలపల్లి నుంచి, బగ్గేశ్వరం నుంచి, గగ్గిపరి నుండి, ఇంకా అనేకమైన ప్రదేశాల నుంచి తీసుకొస్తున్నాను. ప్రియమైన వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలు, వారి అవసరతలు మీరు తీర్చండి, వారి రోగాలు మీరు బాగు చేయండి, వారి ఆర్థిక ఇబ్బందులు మీరు తీర్చి
మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డల మీద న్యాయపరచండి, వారి సదువుల మీరు సహాయపడండి, వారి రోగాల్లో మీరు సహాయపడండి, కృప చూపించండి దేవా. మందిని చుట్టూ ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు, వారు కూడా రక్షింపడానికి సహాయం తెచ్చేయండి. అనేక మంది ఉన్నారు ప్రభు, ఇరుగు పొరుగు వారు, పక్కనున్నవారు దేవా, ఎదురున్నవారు అనేక మందిని మీరు తీసుకురామని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. ఇంట్లో ఉన్నటువంటి వారు సుబ్రహ్మణ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కూడా మీరు సంపూర్ణంగా రక్షించండి, కృప చూపించండి. అలాగే సూర్యనారాయణ గారు కుమారి, వారి కుటుంబాన్ని కూడా మీరు రక్షించండి, స్థిరపరచండి, బలపరచండి. అలాగే భర్త సామ్య బిడ్డల కొరకు ప్రార్థన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి దగ్గర ఆర్థిక ఇబ్బంది కూడా మీరు తీర్చండి, కృప చూపించండి దేవా, సహాయం దయచేయండి. ఏ విధంగా తండ్రి ప్రభు నీ కార్యం మీరు జరిగించండి ప్రభు. ఎంతవరకు నువ్వు చేసిన మేలు కొరకే ఉన్నాడు, నీ దావసరి గ్రేసి జ్ఞాపకం చేసుకుని బీపీ నుండి షుగర్ నుండి మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి ప్రభు బిడ్డ ఓపెన్ జ్ఞాపకం చేసి తన భవిష్యత్తు కొరకై ప్రార్థన సహాయం దయచేయండి. అలాగే తండ్రి ప్రభు నూతనంగా రక్షింపండి, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, స్థిరపరచండి, బలపరచండి. అలాగే తండ్రి ప్రభు మరి కర్మీలు నివాసుల కొరకు ప్రార్థిస్తున్నాను, వారందరిని జ్ఞాపకం చేసుకొని పేరు పెరిచండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. సుందరి జ్ఞాపకం చేసి వివాహం కొరకు సిద్ధపరచండి, నయమకి జ్ఞాపకం చేసుకో బిడ్డను తండ్రి ప్రభు షుగర్ బీపీ నుండి ముట్టుకుని స్వస్థపరచండి. ఆ ఇరుగు పొరుగు ఉన్న సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం, బేతెలు వారి కొరకు, రెహబోతు కొరకు, తండ్రి ప్రభు గిలగాల కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక డినామినేషన్స్ ఉన్నాయి, ఆ డినామినేషన్ అన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి, కృప చూపించండి. మా తన ప్రభు మెట్టుకు తన ప్రభుని వచ్చినప్పుడు సిగ్గులేని ముఖంతో నేను ఎదుర్కొనే నిరీక్షణ అనేక మంది బిడ్డలను మీరు దయచేయండి దేవా. నామకార్థ క్రైస్తవులను రక్షించండి, హిందువులను రక్షించండి, ముస్లింలను రక్షించండి, అనేక మంది రక్షించి నీ మందిరంలో చేర్చండి, పరలోకరాజు వారసులుగా చేయండి, కృప చూపించండి. ఇంతవరకు నువ్వు చేసిన మేలు కొరకే వందనాలు చేస్తున్నావు. నా ప్రార్థన మీరు ఆలకించిన కొరకే నీకు స్తోత్రాలు. ప్రభుదిని కొరకే మమ్మల్ని సిద్ధపరచండి, నీ ఆత్మ చేత అభిషేకించి వాడుకుని అనేకలు మీరు తీసుకురండి. ఏ ఒక్కరు నీ ఇంటిని నిర్లక్ష్యం చేయకున్నట్లు మీరు కృప చూపించండి, దయ చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభా మరి తండ్రి కాకినాడలో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి ప్రభా మరి యొక్క కొరకు ప్రార్థిస్తుంది దేవా. నీ దాసం జ్ఞాపకం చేసుకోనండి. ఆ యొక్క తండ్రి ప్రభా మరి రిక్షా విషయంలో, తండ్రి ప్రభా ఆటో విషయంలో ఏదైతే దేవా మన తండ్రి ప్రభా మరి ఆ డబ్బు ఇచ్చిన వారు, లోన్ ఇచ్చిన వారు ఇబ్బంది పెడుతుండగా తను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే తండ్రి ప్రభా అన్న తండ్రి ప్రభా సమీల కొరకు ప్రార్థిస్తున్న తన కళ్ళు మీరు బాగు చేయండి, ఆర్థిక ఇబ్బందులు మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. తండ్రి ప్రభా కృప చూపించండి, చెవులు వినబట్టలేదంట, ఆ చెవులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభా నీకు వందనాచరిస్తున్నాను దేవా. తండ్రి ప్రభా మరి కృప చూపించండి, దయ చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను దేవా. బిందు కొరకు ప్రార్థిస్తుంది దేవా, బిందుని జ్ఞాపకం చేసుకోండి, తన తల్లిని జ్ఞాపకం చేసుకోండి, తన తండ్రి ఎక్కడ ఉన్నప్పుడు తీసుకురండి ప్రభా, కృప చూపించండి. బిందుకు కూడా ఆ గర్భ సంచిని బాగు చేయండి, ఆ రక్తస్రావం సంపూర్ణంగా మీరు ముట్టను స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దారుడు తండ్రి నీకు స్తోత్రాలు, వందము చెల్లిస్తున్నాను. పద్మని జ్ఞాపం చేసుకో, ఓళ్ళని మీరు ముట్టను స్వస్థపరచండి. సుశీలాకర్ గారిని జ్ఞాపం చేసుకోండి, తన కుమారుడు తను ప్రేమించే విషయంలో కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభా నీ దాసురాలు తండ్రి ప్రభా మరి తండ్రి కరుణక కొరకు ప్రార్థన, తన పళ్ళు మీరు బాగు చేయమని ప్రార్థన, తన కుమారుని వివాహం కొరకై ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి, కృప చూపించండి, దయ చూపించవలసిందిగా ప్రార్థన. పూర్ణ కొరకు ప్రార్థన దేవా, తన కుటుంబీకులందరూ రక్షింపడానికి మీ సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా మరి ఎవరెవరు అవసరతలు ఉన్నారో, అకృతలు ఉన్న వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మా కొరకు ప్రార్థించిన వారి కొరకు ప్రార్థన, మా కొరకు ప్రార్థించున్న వారి కొరకు ప్రార్థన, యావత్ ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎబ్రోను జ్ఞాపకం చేసుకోండి, సారత్ర సంఘాలన్నింటిని జ్ఞాపకం చేసుకోనండి. ఎబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచయంతో జ్ఞాపకం చేసుకోండి. సారత్ర సంఘాలు ఉన్నటువంటి సంఘాలన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి. గలపల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా, సహాయం తెచ్చే వారిని కూడా మీరు కాపాడండి, భద్రపరచండి, కృప చూపించండి దేవా, సహాయం దయచేయండి దేవా. ఇంతవరకు మీరు చేసిన మేలు కొరకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, నా ప్రార్థన ఆలకించిన కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీరు వారు ప్రార్థన చేస్తుండగా వారితో వారి ప్రార్థనతో పాటు నా ప్రార్థన కూడా ఏకీభించట్లు మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుని వేడుకొని చున్నాను తండ్రి, ఆమేన్.